మనిషి తన మేధస్సుతో చంద్రమండలంపై కాలు మోపడమే కాదు గ్రహాలన్నిటి చుట్టేసేశాడు. ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ఎన్ని అద్భుతాలు సృష్టించినా ఇంకా ఇప్పటి వరకు మనిషి పూర్తిగా తెలుసుకోలేనిది అతని మనస్సు గురించి. నీటిలో తేలియాడే ఒక మంచు మొక్కను మనిషి యొక్క మనస్తత్వంతో పోల్చుకుంటే అది అందరికీ బయట కనిపించే మనిషి యొక్క వ్యక్తిత్వం అవుతుంది. కానీ నీటి అడుగున ఎవరికీ కనిపించకుండా ఉండేదే మనిషి యొక్క అసలు రూపం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఆ నీటిలో తేలియాడే మంచు మొక్కలమని భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ ఎక్కువ మంది ఇక్కడ కూర్చున్న వారిలో నీటి అడుగున ఉన్న ఆ అసలు రూపం ఉన్న సంగతి మాత్రం మీరు మర్చిపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక అసలు విషయానికి వద్దాం. అల్జీమస్, అల్జీమస్ అంటే డే స్టూడెంట్స్ ఎవరమ్మా, ఏ ఎవరయ్యా, అతను శక్తుడే, ఏం చేస్తారు ఇక్కడ, ఎవరు ఎవరయ్యా, ఏం చేస్తారయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో కుర్రోడు వచ్చి ఆటో ఎక్కించుకుని వెళ్ళాడు. అల్లుడు, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావేంటి? మరి ఎక్కడెక్కడ పడ్డారు? సెమినార్ వాళ్ళు వీసా కోటలు బుక్ చేస్తే ఇక్కడికి వచ్చారండి. ఇదేనా పట్టిదేలు? ఇందాక సెమినార్ లో సంవత్సరం ఆవిడ మా అమ్మగారు పోయింది, అంతా అయిపోయింది. నిన్నాళ్ళు నేను సంపాదించుకున్న మరో పట్టిసీమ ప్రాజెక్ట్ లో కలిసిపోయింది. ఆ రోజు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని నాటకాలు, ఎన్ని అబద్ధాలాడా. సల్లపల్లి జమీందారుల వారసుడు ఈ భూమతిరావు అంటే చుట్టుపక్కల దాదాపు 10-15 మండలాల్లో పేరు. అట్లాంటిది ఆ పేరు మొత్తం ఓహో ఇంత ప్రత్యేక హోదా ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. సల్లపల్లి జమీందారుల వారసుడిని చివరకు ఒక పిచ్చి దాని కొడుకులు అల్లుడుగా చేసుకోవాల్సిన కర్మ పడుతుంది. ఎక్కువగా మాట్లాడకండి. మా నాన్న దాంట్లో తప్పేముంది? పెళ్లి కాకుండా దేవుళ్ళ నీకు 5 ఎకరాల పొలం ఉంది, నువ్వు ఒకగానొక కొడుకువి, ముందు వెనక ఎవరు లేరని. అంటే నాతో పెళ్లి కావడం కోసం ఇదంతా అబద్ధం చెప్పావన్నమాట. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి ఎక్కడ మిస్ అవుతుందని అబద్ధం ఆడాను. నువ్వేమన్నావుగా మా నాన్న మన పెళ్లి పెళ్లి కావుతున్నాడు ఎలాగైనా కనిపించేమని? అందుకని వచ్చేయాల్సి వచ్చింది. అందుకని అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? చూడండి భూపత్ర గారు, మీరు మా పెళ్లి కప్పుకుంది నా వెనకాల ఉన్న పొలం గురించా, లేకపోతే నా మెళ్ళ ఉన్న కోళ్ళు బిడల గురించా? అంటే అది ఆ రోజు కొండ నా వెనకాల ఉన్న పొలం గురించి నేను గ్రహించగలను. చూడండి, ఆ పొలాన్ని నేను తలుచుకుంటే ఒక్క రోజులో కొనగలను. ఈ ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని నెల రోజులు వినించగలను. కానీ నా మెళ్ళ ఉన్న గోల్డ్ మని ఎన్ని కోట్లు మీరు కొనగలరు? చూడండి, మీరు నా వెనకాల ఉన్న కోడి గురించి ఆలోచించారు, మీ అమ్మాయి నా మెళ్ళ ఉన్న కోడి గురించి ఆలోచించింది. ఏదో ప్రత్యేక హోదా అని ఆశపడ్డా, చివరికి ప్యాకేజీతో సర్దుకోరా. ఇది కూడా అంతే నల్లుడు, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరగాల్సిన డిస్కషన్ ఇప్పుడు జరిగితే ఉపయోగం ఏముంది? సరేలే కానీ అల్లుడు, ముందు వచ్చిన పని కానీ మనం వెళ్దా తొందరగా. మరి మీరంతా వచ్చావా? బాగున్నావా అన్న? బాగున్నా. నా పిచ్చి కాకపోతే బాధ్యోగ్యం చూడండి, మందు తాగేవారు అడగటం. మీరు తాను ఉండొచ్చు చూడండి, బాగున్నావారు అడగటం విడ్డూరంగా ఉంటుంది. బయట నీకు కారు చూసానే ఏ రేంజ్లో ఉన్నావో అర్థమైంది. వదిలా అన్న. నమస్కారం, నా పేరు భూపతిరావు, డాక్టర్ చంద్రశేఖరం బావని. కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నావు, ఎవరు నువ్వు? ఇంతకై నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు హనుమంతు, ఇంకోసారే కోటయ్య గారి అబ్బాయిని. ఓ కోటయ్య బాబాయ్ కొడుకువా? అవునన్నా. చాలా రోజులు నేను చూసి రోజులేదన్నా, సంవత్సరాలైంది. అవును సంవత్సరాలు. అన్నా నువ్వు అమెరికా వెళ్ళి దాదాపు 15 సంవత్సరాలు అయింది అనుకుంటా. ఈ 15 సంవత్సరాలు నా కొడుకు ఇయ్యాలొస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడని చెప్పి
కూడు నీళ్లు మార్పుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఈ కడప దగ్గర కూకొని నీ కోసం ఎదురు చూసిందన్న ఇచ్చి తల్లి. మా ప్రతమకు నువ్వు అంటే అంత ప్రేమన్నా? కొడుకు మీద ఏ తల్లికైనా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది లేవయ్యా. మరి కొడుకు కూడా తల్లి మీద ఆ మాత్రం ప్రేమ ఉండాలి కదండి. మా పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? మంచి ప్రశ్న చేసావుదమ్మా. నేనేమున్నా నీ మగుడు చదువు కోసమని అమెరికా వెళ్ళి చదువు పూర్తయిన ఇక్కడికి రాకుండా అక్కడే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కానీ పెద్ద డాక్టర్ అయి కోట్లు కోట్లు డబ్బు సంపాదించి దేశ దేశానికి పిల్లలకు పాఠాలు చెప్పే స్థితికి చేరి ఇవాళ కన్న తల్లిని చూడటానికి వచ్చాడు. ఈ 15 సంవత్సరాలు కన్న బిడ్డ కోసం ఆ తల్లి ఎంత వేదన పడిందో నువ్వు చూసావా? నీ మగుడు చూశాడా? నేను చూశాను. నీ మొగుడి మీద దిగులతో నెల రోజులు మంచాన పడితే ఒక మందులు ఇచ్చి సేవ చేసి ఆమె మనమూత్రాలు ఎత్తిపోసింది. ఈ కొడుకు కాదు, ఈ కొడుకు కడుపున పుట్టిన ఈ కొడుకు కంటి చూపుకు దూరం అయితే కంటికి రెప్పలా చూసుకుంది ఈ కొడుకు. ఇప్పుడు నువ్వేం చేసిన సేవలన్నిటికీ ఎంత డబ్బు కావాలడుగు, అనా పైసలతో లెక్క కట్టి ఇస్తే పారా. ఏ పనైనా డబ్బుతో లెక్క కట్టడం అమెరికాలో అలవాటు, ఏ పనైనా ప్రేమ అభిమానంతో చేయటం ఇండియాలో అలవాటు. చాలా సంతోషం. అమ్మా మీ కొడుకు ఇక్కడ మెడికల్ కాలేజ్లో పిల్లలు ఏదో పాఠాలు చెప్పడానికి వస్తున్నారంట అని చెప్పా. సరే ఉంది, ఇక్కడ పొద్దు కూడా చెప్పా. ఏం మాట్లాడలా, మర్చిపోయింది. ఎంత కన్న తల్లి కదా, కన్న పెట్టిన కల్లారా చూసుకుంటుందని చెప్పి నేనే ఆటో ఎక్కించి తెలుసుకుంటా. కానీ అక్కడ మీరు వాపు రాను కదా, బయటకు వెళ్తేసా ఆ బాధతో ఏడుతూ లోపలికి వెళ్ళి తలిపేసుకుందన్నా. ఇన్ని సంవత్సరాలు చూడటానికి రాలేదు చెప్పి కోపంగా ఉన్నావు, దానికి నేను చంపేసుకుంటానమ్మా. నేనమ్మా నీ కొడుకు చెందునమ్మా. నీకొప్పు చెప్తేనే పేపర్ వేశారని చెప్పి ఆడకు వచ్చి నేను చూడటానికి వచ్చాడు. నీ కొడుకు చంద్రశేఖరం త్వరలో ఒక మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇద్దాం. ఇప్పుడు
అంటే మనకు కుదరదు. బిజీ పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే హోటల్ రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకొని వెళ్ళింది ఢిల్లీ సెమినార్ లో పాల్గొని ఆ తర్వాత బొంబాయి సెమినార్ చూసుకొని మరుసటి రోజు అమెరికా వెళ్ళి అమెరికాలో 4 సెమినార్లు కట్టేట కావాలా. చాలా బిజీ షెడ్యూల్. అందుకని వెంటనే హోటల్కి వెళ్దాం. అంటాడు సర్లే నీ వెళ్ళిన తర్వాత వస్తా నేను. మనుషులు పంపేనా? వెళ్ళు. సరే నీ ఇష్టం. సెంటిమెంట్ కరోనా రెండు ఒకటే. ఒకళ్ళతో వదలో ఇంటిల్ని బాధి తగులుకుంటాయి. సరేనమ్మా, నేను హోటల్కి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుంటాను. మీరు కూడా ఇక్కడే హాయిగా రెస్ట్ తీసుకోండి. చట్టం ఎప్పుడు నీ గురించే చెప్తుండే. కానీ చట్టం చేయది గుర్తుడు పెద్దమ్మకు బతిపోగొట్టి పచ్చి పనేసేసాడమ్మా. ఎందుకంటే తల్లి వేళ్ళని మర్చిపోయిన పిల్ల వేళ్ళని గుర్తు పెట్టుకునే బదులు కొట్టమే మంచిది కాదమ్మా. ఇంటర్లో ఫస్ట్ మెడిసిన్ లో సీట్స్ వచ్చి మెడిసిన్ చేశాను. ఆ తర్వాత
ఎంఎల్ చేయడానికి ప్రభుత్వం కొంత సాయం చేసేసరికి వెళ్ళడానికి ఆ డబ్బులు సరిపోకపోతే మా అమ్మ తన కిడ్నీని అమ్మి అమెరికా పంపించింది. అనుకోని పరిస్థితులు అమ్మను చూశాను. అమ్మను చూడగానే నా గుండె పగిలిపోయింది. ఎవడు ఈ అమ్మకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాడు? ఇప్పుడు కూడా అమ్మని వదిలేసి వస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎంత విన్న తర్వాత కూడా రమ్మంటావా? ఏంటి ఎలా చూస్తున్నావు? ఇది ఎంత విన్న తర్వాత కూడా నీతో రమ్మంటావా? మాట్లాడు. దక్షిణ బజార్లో నేలపై ఉంటుంది. ఏదో పరధ్యానం ఆలోచిస్తుపోయి ఆ బయలు పడిపోయిందంట. సమయానికి అక్కడ కుర్రాడు చూసి కూర్చోబెట్టి నాకు కబురు చేశాడు. లేకపోతే అంత ప్రమాదం జరిగి ఉండేదన్నా. అన్నా, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, ఏడెన్నాళ్ళు ఉంటావో తెలియదు. కొన్నాళ్ళు పెద్ద మంది జాగ్రత్తలు చూసుకో అన్నా. ఎందుకంటే పెద్దమ్మ కాజు బొమ్మ లాంటిదన్నా. మనం ఏమాత్రం ఆదు మనిషినా ఆ బొమ్మ ముక్కలై జాగ్రత్తగా చూసుకో అన్నా. మొహాన్ని కుదరలేదన్నా. నేనేమనుకోను, నాడు ఎట్ట చూసుకున్నాను అట్టాగే చూసుకుంటా, అట్టాగే చూసుకుంటా. మీరు పాట కొడుకు నమ్మకూడదు. నీ కొడుకు నా కొడుకు? అవునమ్మా. మీరేనమ్మా? ఈ అబ్బాయా? అవునమ్మా. నా కొడుకు చచ్చిపోయాడు కదా. నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు. ఈ ఊళ్ళో కొంతమంది పెద్దమ్మకు పిచ్చి పట్టింది, పిచ్చి పట్టింది అంటున్నారు. పెద్దమ్మ పరిస్థితి చూస్తుంటే వాళ్ళు అన్నదే నిజమేమో అనిపిస్తుందన్నా. అన్నా, నువ్వు పెద్ద డాక్టర్గా పెద్దమ్మని కాపాడన్నా, కాపాడన్నా. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అమ్మకు నయం అయిన వరకు కూడా ఇక్కడి నుంచి కదలను, కదలను. ఇక్కడ నువ్వు మీ అమ్మకి ట్రీట్మెంట్ చేస్తా కూర్చుంటే అక్కడ నువ్వు చేయాల్సిన పనులు ఎవరు చేస్తారు? ఆ పనుల కంటే మమ్మ ప్రాణం నాకు ముఖ్యం. మరి ఆ సెమినార్ల సంగతి క్యాన్సిల్ చేయండి. ఎంత తేలిగ్గా అన్నావారు నువ్వు క్యాన్సిల్ చేయండి. వాటన్నిటికీ అగ్రిమెంట్లు రాసాం. అగ్రిమెంట్లు చేయండి, చించావతల పారేయండి. కాగితం కాబట్టి చించావతల పారేస్తావు.
మరి నీ మీద కోట్లు పెట్టుబడి పెట్టి అమెరికాలో ఒక కొత్త టెక్నాలజీతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందులోనే మెడికల్ కాలేజ్ పెట్టాలి. అది కట్టే రోజు చెత్త దాని బాధ్యతంతా నువ్వు తీసుకుంటావన్న నమ్మకంతో పెట్టుబడి చూడనడు. పొరుగు పోయినా పెద్దగా పట్టించుకోను, కానీ డబ్బు మధ్య మాత్రం చాలా చాలా. ఏంటమ్మా ఆయన అలా మాట్లాడుతూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలో నిలబడి చూస్తున్నావేంటి? నువ్వేం మాట్లాడవా ఏంటి? స్థాన బలం కదా నాన్న, అలాగే మాట్లాడతా. స్థాన బలం కాదు, అర్థం చేసుకోబట్టున్నావు. మేము అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఆయన అర్థం చేసుకోడమ్మా, ఆయన గనక అర్థం చేసుకుంటే మనకెంతకింత శ్రమ ఉంటుంది? ఆయన 15 సంవత్సరాలు తల్లిని గురించి పట్టించుకోనాడికి ఒక్కసారి అమాంతం తల్లి ప్రేమ తన్నుకొచ్చిందా? అయినా వయసు మళ్ళిన ముసలోనికి ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా ఉపయోగం ఉండదో. యముడు పిలుపు కోసం ఎదురు చూస్తున్న ఈ ముసందారి కోసం ఎంతకింత ఆరాటం? అసలు నీ గురించి నీకు అర్థం కావట్లా, రోజుకి 10 లక్షల వాల్యూ కలిగిన మనిషి, నెలకి 3 కోట్లు, సంవత్సరానికి 36 కోట్లు, 10 సంవత్సరాలకి 360 కోట్లు. డబ్బు 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 మీద నడవాల్సిన నువ్వు ఈ కటిక నేల మీద నడవటానికి సిద్ధపడుతున్నావు. ఆలోచించుకో, నీకు కావాల్సిన నోట కట్టలు, కానీ నాకు మా అమ్మ ప్రాణం నాకు ముఖ్యం. శబాసైన మాట మాట్లాడావన్నా. అన్నోన్ పర్సన్ వి అన్నోన్ పర్సన్ లాగు అనవసరంగా మా విషయాల్లో జోక్యం చేసుకోకు. నిజమే వదినమ్మా, నేను అన్నోన్ పర్సన్, అవసరమైన పర్సన్ ఈ ఊళ్ళో అందరికి తెలుసులే అన్నా. వీళ్ళు మాటలు లొంగిపోయి పెద్దమ్మ కానీ అని చెప్పి మాట అన్నా. వెళ్ళే ముందు ఒక్క మాట, ఇవాళ తల్లిదండ్రులు అందరూ వాళ్ళ బిడ్డల ప్రేమని డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి, నీ ప్రేమను కొనుక్కునేంత డబ్బు మా పెద్దమ్మ దగ్గర లేదన్నా, కనికరించండి. చెప్పింది చాలు, ఇక బయలుదేరు. అన్నా నీ చిన్నప్పటి నుంచి పెద్దమ్మ అన్ని విషయాల్లో నీకు కరెక్ట్ తల్లిని రుజువు చేసుకుంది, అట్టాగే నువ్వు కూడా పెద్దమ్మకి కరెక్ట్ కొడుకు అని రుజువు చేసుకోవాలన్నా. మాట్లాడుతున్నాడు చూడలడు, సెంటిమెంట్ తో బంగారం లాంటి నీ భవిష్యత్తు నాశనం చేసుకోకు. గెట్ అవుట్ మై హౌస్ అను, గెట్ అవుట్ అంటో సుసేవమ్మా, సుసేవా నన్ను గెట్ అవుట్ అంటున్నాడమ్మా. స్టీలు ప్లాంట్ ను ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని కేంద్రం అంటుంటే ఏమీ చెయ్యలేక తెల్ల ముఖాలు వేసుకుని చూస్తున్న జనాల్లాగా ఏందమ్మా అలా నిలబడి సోచం చూస్తున్నా? రెండు రాష్ట్రాలు నీటి కోసం తన్నుకు చస్తూ ఉంటే కేంద్రం కూడా ఇదే మాట అంటుంది. ఇంతకంటే అవసరం ఏముంటుందమ్మా? నువ్వు హోటల్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకు. కందకి లేని దురదా కత్తి పెట్టికెందుకు? అలాగే చూడలుడు, ఆనాడు ఎన్ని కష్టాలు పడైనా హరిశ్చంద్రుడి దగ్గర రావాల్సిన అప్పును వసూలు చేశాడు నక్షత్రకుడు. అలాగే నీ మీద నేను పెట్టిన పెట్టుబడి డబ్బు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. వస్తా వస్తా అమెరికాకు వస్తా, ఎలా రావో నేను చూస్తాను. మాట్లాడుతున్నాను బతుకుతాను, మరి బతుకుతాను. నా కొడుకు చచ్చిపోయేది అనేది మీరే, బతుకున్నాడని చెప్పేది మీరే. ఇక అమ్మాయి నిన్నే ఇటు చూడు, అసలు యాడైనా సచిపోయినట్టు బతుకొస్తాడా అంట కదా, పుచ్చిదాడి చేసి ఇలా అంతా నా కొడుకు బతుకొచ్చాడు అని చెప్తున్నాడు. నేను ఊరికే నమ్ముతానా ఏంది నమ్మరిగా?
తొమ్మిది రన్ను కడుపులో మోసావు, ఇన్ని సంవత్సరాలను పెంచి పెద్ద చేశావు, ఇప్పుడు ఎవరు బాబు నువ్వు అంటే నేను ఎవరి సమాధానం చెప్పగలనమ్మా? మీరు నీ కొడుకు చందునమ్మా, చంద్రశేఖర్నమ్మా, చందుని అవునమ్మా. నేను చిన్నప్పుడు నువ్వు కూరగాయలు అమ్మేదానివి. గుర్తొచ్చిందమ్మా ఆ బండిని నీ నెట్టే బండి. గుర్తొచ్చిందమ్మా నీ గుర్తొచ్చిందమ్మా నేను కూరగాయలు అమ్మేదన్నా. అవునమ్మా అవునమ్మా కూరగాయల మిట్టు సరిపోకపోతే నా దగ్గర మాచి పనులు చేసి అంటుతో నీ చేతో బొబ్బలెక్కుతున్న లెక్క చేయకుండా ఆ డబ్బు తీసుకెట్టావమ్మా. గుర్తొచ్చిందమ్మా నేను అంటుతోనేనా? అవునమ్మా మాచి పనులు చేశానా? అవునమ్మా నా చేతులు బొబ్బలెక్కినాయా? అవునమ్మా నిజాన్ని అబద్ధమనే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఆ నిజాన్ని ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను. అమ్మా 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 నా చిన్నప్పుడు నువ్వు పాట బాగా పాడేదాన్ని, పెద్ద సింగర్ అమ్మా. నాన్న కూడా చిన్న నాటి కూడా పద్యాలు బ్రహ్మాండంగా పాడేవాడు. మీ ఇద్దరు నన్ను ఊళ్ళో కూర్చోబెట్టుకుని నాన్న హరిచంద్ర పద్యాలు నేర్పేవాడు. గుర్తొచ్చిందమ్మా అమ్మా నేను నీకోసం ఒక పద్యం పాడతానమ్మా. అలా కూర్చోమ్మా అదోనమ్మా కూర్చోమ్మా కూర్చోమ్మా. తన తల్లిదండ్రులను వెంటరారు ఎంత వచ్చినది అదే సత్యము అదే యస్సు నిరమై నిరమై సంపదలెల్ల వెంట ఒకరి సాగిరావు తరికి వేదరికి ఏ పాటు విధించనో విధి అది విధి అవశ్య ప్రాప్యం అదాన్ని తప్పించుట ఎవరి తరమో అమ్మ 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 అమ్మ
విధంగా చేసినప్పుడు వచ్చినప్పుడు చేశాను బొమ్మ ఏదమ్మా ఒక్కసారి నవ్వమ్మా ఒక్కసారి నవ్వమ్మా ఏదిరా నేను పిచ్చి నేర్పుకుంటా నా కంటి పట్టు పిచ్చేలాగా నన్ను భయపడుతున్నా నేర్పితే ఇప్పుడు పెద్దమ్మ నిన్ను నేర్పిస్తుందన్న పాపం మధ్యస్థమితో లేదు కదన్న ఏదేదో మాట్లాడుతుంది వదిలే అన్నా హనుమత్తు కొమ్మికి తక్కతే ఉండి భయంగా ఉండరా ఎన్నో పూజలు ఒకళ్ళు నోవులు పెద్దలు చెప్తే కానీ నువ్వు పుట్టలేదంట పెద్దమ్మ ఎప్పుడు చెప్తుండేది తన రక్తాన్ని తారపోసి ప్రాణాన్ని పణంలో పెట్టి ఇందు చదివిచ్చింది పురా హనుమంతుడు వాడొచ్చి నువ్వు పట్టు వస్త్రాలు పెట్టి పూల పార్కు మీద నడిపించకపోయినా పర్వాలేదు నేను చచ్చిపోయిన తర్వాత నాకు తలకొని పెడితే ఏడ్చింది ఆడు గొప్పవాడు కదన్నా అందుకే మీ ఇద్దరిని ఎట్టా కలిపాడన్నా అన్నా నా చిన్నప్పటి నుంచి ఏంటన్నా ఉన్నావు నరకం నుంచి తప్పించేవాడు కొడుకు అని బతుకుండగానే తల్లిదండ్రులకి ఇక్కడే నరకం చూపిస్తున్నారు కదన్నా ఇంకా నరకం నుంచి ఏమి తప్పిస్తారన్నా ఏడయ్యేది రాసింటే అల్లుడు ఏమాలోచించుకున్నావు కొత్తగా ఆలోచించేది ఏముంది అంటే మీరు ఎన్ని చెప్పినా ఇక్కడి నుంచి రాను 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 అమ్మాయి అనుష ఏంటమ్మా నేను చూసుకుంటానన్నావు ఏం చూసుకున్నా ఇక్కడ ప్రభుత్వాలు మారినా కేంద్రం మాత్రం ప్రత్యేక హోదా విషయంలో ఇది ముగిసిపోయిన అధ్యాయం అని పాత పాటే పాడుతున్నట్టు మీ ఆయన కూడా నేరాను అని పాత పాటే పాడుతున్నాడమ్మా నన్నేం చేయమంటావు సరిపోయింది ఇంటి దీపముని ముద్దు పెట్టుకుంటే మేసాలన్నీ కాలిపోయినట్టు ఏంటమ్మా అమ్మాయి ఒకప్పుడు ఊళ్ళో నిన్నందరూ ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు ఓహో ఈ ఊరు గాలి తగిలి చల్లబడిపోయావనుకుంటా చూడమ్మా ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముని చూసి యుద్ధం చేయలేదని అస్త్రాల కింద పడేశాడు అర్జునుడు కానీ శ్రీకృష్ణుడు వేదబోధ చేసి అర్జునుడి చేత యుద్ధం చేయించి గెలిపించాడు నువ్వు చల్లబడిన అస్త్రాల కింద పడేసిన నేను శ్రీకృష్ణుడు లాంటి వాడిని నేను ఊరుకోను నీ భవిష్యత్తు నీ కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోడు ఈ భూపతిరావు నా భవిష్యత్తు వాళ్ళ కొడుకు భవిష్యత్తు కంటే వాళ్ళ అమ్మ భవిష్యత్తే ఆయనకి ఎక్కువ అనిపిస్తుంది మరి ఆనాడు నేను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని కళ్ళబల్లి మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా ఈ అమ్మ గురించి అప్పుడు బెల్లం బెల్లమైంది ఇప్పుడు అల్లమైంది ఆ అల్లం పవర్ ఏందో చూపిస్తా నాన్న గుర్రాన్ని నీళ్ళ తొట్టిదాకా తీసుకురాగలం కానీ బలవంతంగా దాంతో నీళ్ళు తాగించలేము ఇది అంతే అని అనుకొని వదిలేసేవాళ్ళు అమాయకులు ఆ గుర్రానికి కళ్ళెం వేసి తన దారికి తెచ్చుకొని నీరు తాగించేవాడే నిజమైన తెలివి గలవాడు చూడలుడు ఆఖరిసారిగా అడుగుతున్నా నేను ఎన్నయ్యో మార్చుకుంటావా లేదా మార్చుకోను అయితే విను అమెరికాలో నువ్వు సెమినార్లలో పాల్గొంటానని అగ్రిమెంట్ చేశావు నిన్న వాళ్ళతో మాట్లాడా ఇండియాలో అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే పెద్దగా పట్టించుకోరు కానీ అక్కడ అమెరికాలో అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే మన కరెన్సీలో సెమినార్కు 1,00,000 రూపాయలు నష్టపరిహారం కట్టాలంట మొత్తం 4 సెమినార్లు 4 కోట్లు కడతావా కడతాను 4 లక్షలు కాదు 4 కోట్లు కోట్లు అయినా కడతాను పొలం ఎప్పుడు సత్యం వస్తుంది
దానికి అంత డబ్బు తగిలేస్తావా? మీరే అన్నారు కదా రోజుకు 10 లక్షల వాల్యూ చేసే మనిషి అని చెప్పి. చూడండి మా అమ్మ నా కోసం ఎంతో చేసింది, అలాంటి అమ్మ కోసం 40 రోజులు కష్టపడితే 4 కోట్లు వస్తాయి. నా కోసం కష్టపడిన అమ్మకి ఆ మాత్రం 40 రోజులు త్యాగం చేయలేనా? కన్న తల్లి కోసం 40 రోజులు త్యాగం చేస్తావు, మరి నిన్ను నమ్ముకొని నీ చేత తాడి కట్టించుకున్న నీ భార్య కోసం, నీ కడుపున పుట్టిన కొడుకు కోసం ఏం త్యాగం చేస్తావు? నా జీవితాన్ని త్యాగం చేస్తాను. డబ్బు లేని నీ జీవితం ఎవరికి కావాలయ్యా? ముసలికి నీళ్ళల్లో ఉంటేనే బలం. అదే నీలాంటి చదువుకున్న కుర్రాళ్ళు అమెరికాలో ఉంటేనే బలం. కానీ నిజంగా నువ్వు నీ భార్య కోసం, కొడుకు కోసం నీ జీవితాన్ని త్యాగం చేసేవాడు అయితే నాతో పాటు అమెరికా వచ్చి డబ్బు సంపాదించి వారి ఆశలు నెరవేర్చు. ఆశలు నెరవేర్చుకోవడం కోసం అమెరికా ఎందుకు సార్? ఇక్కడే పూరి గుడిసెలో ఉన్నా ఆశలు నెరవేర్చుకోవచ్చు. ఎండి పళ్ళెంలో బంగారు స్పూన్తో అన్నం తినే నా కూతుర్ని వెక్కించి పెళ్లి చేసింది ఈ పూరి గుడిసెల్లో పెంకు తెల్లలో ఉంచడానికి కాదు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అమెరికాలో హాస్పిటల్ కట్టించింది నీ టాలెంట్ ని సొమ్ము చేసుకోవటానికి. కానీ నువ్వు మమ్మల్ని మోసం చేశావు, రాను రానంటున్నావు. ఏముంది ఇక్కడ ఇక్కడ ప్రభాసారి మాట మాట్లాడావన్నా సార్? అన్న రానంటున్నాడుగా, వదిలేయండి. నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయికి చలని వెతవి నువ్వెవడు రా మాట్లాడేది? తమ్ముడు ఎప్పటి నుంచి మా అమ్మను చీర తీసి సేవలు చేసి అన్నం పెట్టిన దగ్గర నుంచి వాడు నా సొంత తమ్ముడు సంస్థ సమానం. అన్నా బొమ్మని ఇక్కడ ఏడుస్తా కూర్చుంటే ఏవేవో తప్పుడు అమెరికా రూల్స్ తో కేసులు పెట్టించి అల్లుడు అని కూడా చూడను అరెస్ట్ చేపించాను అమెరికా తీసుకుని వెళ్తా. అక్కడికి వస్తే స్వర్గాన్ని తలదల్లే సుఖ సంతోషాలు అనుభవించవచ్చు. ఎందుకయ్యా ఈ వేస్ట్ ఇండియా పట్టుకుని ఊగులాడుతున్నావు? భద్రా గారు తప్పు తప్పు మాట్లాడుతున్నారు, ఇది వేస్ట్ ఇండియా కాదు. చూడండి చీరను మగ్గం పైనేసి ఆ చీరను అగ్గిపెట్టలో పెట్టి ఇతర దేశాలకు పంపించిన నైపుణ్యం కలిగిన కళాకారులు పుట్టిన గడ్డ ఇది. అభ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గిడగడలాడించి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్ముడు పుట్టిన నేల ఇది. చంద్రుడి పైన నీరుందని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్తకు జన్మనిచ్చిన పుణ్యస్థలం ఇది. అమెరికా అమెరికా అంటున్నారే, అక్కడ మేజర్ ఆపరేషన్ చేసే డాక్టర్లందరూ కూడా ఇండియా వాళ్ళన్న సంగతి మాత్రం మీరు మర్చిపోకండి. సర్వమత సమ్మేళనం ఇండియా, ముస్లింలు ఎక్కువగా ఉన్న సౌదీ అరేబియా దేశంలో అక్కడ విద్యార్థులకు మన రామాయణ మహాభారత గాథల్ని పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. అది మన పురాణాల గొప్పతనం. చూడండి ఇక్కడ ఏమున్నా లేకపోయినా ఆస్తులు లేకపోయినా మనిషికి మనిషికి మధ్య ప్రేమ ఉంటుందండి, అది చాలు. జీవితాంతం ఏమి లేకపోయినా బ్రతికేయచ్చు. మీరు అనుకుంటున్నారే అమెరికా, అక్కడ ఏ రక్త సంబంధం ఉన్నా ఏ బాధ ఎవరో పట్టించుకోడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నేను ఏం పోగొట్టుకున్నానో. అందుకే ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ 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 ఇండియాలోనే పుట్టాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ ఇండియా. అయిపోయింది అనే ఉపన్యాసం. ఎంతకంటే గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళే నా దారికి వచ్చారు. డబ్బు అవసరం ముందు ఎంత గొప్పవాడైనా తల వంచాల్సిందే. మీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఇచ్చింది, ఇచ్చే ఉన్న వాడి దగ్గరికి డబ్బు ఎప్పుడైనా వస్తుంది, కానీ డబ్బు ఉన్న ప్రతి వాడి దగ్గరికి ఇచ్చరాదు. బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. హెళ్ళాం కొడుకు అవసరం ఆయనకి లేనప్పుడు ఆయన అవసరం నీకేముంది కదా. చూడు నాకు ఇది తక్కువ కావచ్చు, కానీ ఇది మాత్రం ఎక్కువే. రాజకీయాల్లో తిరిగా వ్యాపారం చేశా, ఎక్కడా ఫెయిల్ కాలేదు. కానీ నిన్ను నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టి తప్పు చేశా. తప్పు వడ్డీతో సహా ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. త్వరలో కోర్టులో కలుద్దాం పదమ్మా పద. ఇంకా నా అవసరం లేదన్నా, పిల్లొస్తానన్నా.
చిన్నప్పుడు నా భార్య పిల్ల చూసుకోడు ఇది స్కూల్ తీసుకెళ్ళావు అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతా ఉంటే వాళ్ళందరినీ తిట్టి దిచ్చి దగ్గర కౌంటర్ కోసం నీ తొంగు చాటు ఇంటికి తీసుకొచ్చావమ్మా నీకు గుర్తొచ్చిందమ్మా చెప్పమ్మా మాట్లాడమ్మా నీకు గుర్తొచ్చిందమ్మా చదివిన విజ్ఞానాన్ని మొత్తాన్ని అమ్మ కోసం ధారపోశాను ఏ ఫలితము లేకపోయింది ఇక నాకు ఏ దారి లేదు దేవుడా నీవే నాకు దారి చూపించాలి గంగమ్మ 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 నీ పైన మెక్కడికే గంగమ్మ 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 రాయిరప్ప కొండ కోన వాగువంకలు దాటుకుంటూ రాయిరప్ప కొండ కోన వాగువంకలు దాటుకుంటూ గలగల గల పారుకుంటూ వచ్చిందమ్మ మా ఊరి గంగా మని పారుకుంటూ వచ్చిందమ్మా మా ఊరి గంగా చాలయ్యా మా పొలం పనులన్నీ ఆపుకొని నీ పాటలు పాడుతూ కూర్చుంటారు పదయ్యా పద పద నీ పైన మెక్కడికే గంగమ్మ 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 నీ పైన మెక్కడికే గంగమ్మ రాయిరప్ప కొండ కోన వధు వంకలు దాటుకుంటూ గల్ల 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 పారుకుంటూ వచ్చిందమ్మ మా ఊరి గంగ గల్ల 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 పారుకుంటూ వచ్చిందమ్మ మా ఊరి గంగ మా ఊరి గంగ మా ఊరి గంగ మా ఊరి పడనే గంగమ్మ ఎగిసి పడనే గంగమ్మ కళ్ళకు పారాన్ని పూసుకొని పెళ్లి కూతురులను ఉంటే ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంటే మూతలతో స్వాగతాలే పలికెరమ్మాడు సాయం వేళ చిరుకాంతులు చిమ్ముతుంటే పాలనిగడ పొంగుతోటి పొంగి పొరలి వస్తుంటే పంటలు పండించావు వసంతమే కురిపించావు గంగమ్మ 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 చంద్రుడి దర్శనం కోసం ఆ రామదాసు ఎన్నాళ్ళు ఎదురు చూసాడు.
అమ్మకి మోచాన్ని పొందినట్టుగా నాళ్ళకి అమ్మ మీద నీకు దయ కలిగిందయ్యా. నేను తప్పు చేశానమ్మా, నన్ను శిక్షించమ్మా. చూడయ్యా, అమ్మకి ప్రేమించడమే కానీ శిక్షించడం రాదురయ్యా. ఈ మూడు రోజులు ఆ ఏటి గడ్డి మీద కూర్చొని ఏడ్చాను. నా కన్నీళ్లకు ఆ ఏడు తల్లి ఉప్పొంగింది అనుకున్నాను, కానీ అది కూడా నీకులాగే మౌనంగా సాగిపోయింది. ఎందుకంటే ఆ ఏడు తల్లి కూడా నీకులాగే ఆగ్రహించేది ఒక్కసారే, ఉప్పొంగేది ఒక్కసారే, ఎండిపోయేది ఒక్కసారే, కానీ క్షమించేది మాత్రం ఎన్నో. ఒక అమ్మాయి ప్రేమలో పడి అమ్మ ప్రేమ తోడే కత్తి ఊరే నీటి బావిని చెప్పి గ్రహించలేకపోయాను. అమ్మ లేని తనాన్ని తీర్చగలిగేది అమ్మ ఒక్కటే. కన్న తల్లిని జన్మభూమిని మర్చిపోయిన వాడు అసలు మనిషే కాదు. అమ్మ లేని మనిషి మూడు వాద చెట్టు రెండు ఒక్కటే. ఎన్ని తప్పులు చేసినా క్షమించి తనను ఒడిలో చేర్చుకుంటుంది అమ్మ. అలాగే చెడ్డవాడైనా మంచివాడైనా ఆదరించి అక్కున చేర్చుకుంటుంది ఈ పల్లె. ఆ చారమ్మల గీయవు మూడు మారిన మా జీవితాల్లో అందుకే ఎన్ని జన్మదక్కినా మళ్ళీ 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 ఈ పల్లెలోనే ఈ అమ్మ కడుపునే పుట్టాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి నీ ఒళ్ళో నాకు చోటిస్తావా అమ్మా?
నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ ఏంటో నాకు తెలియదు. మా నాన్న డబ్బే ప్రపంచంగా పెంచాడు. నేను డబ్బే లోకంలో పెరిగాను. ఇక్కడికి వచ్చాక అమ్మ ప్రేమ ఏంటో తెలుసుకున్నాను. ఆ డబ్బు సంఖ్యలను తెంచుకొని ఈ ప్రేమ సంఖ్యలలో బందీ అవటానికి అనుకొచ్చాను. La 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 la